ఎవరమ్మా మీరు? ఇంట్లో సార్ ఉన్నారా ఆంటీ? ఆయన ఇంట్లో లేరమ్మా, మీరెవరు? మేము బాబా అగ్రికల్చరల్ కాలేజ్ నుండి వస్తున్నాం. ఓ, మీరేనాది? ఉదయాన్నే వస్తారని చెప్పారే, ఎందుకన్నమ్మా ఇంత లేట్ అయింది? అది బస్సు రావడానికే కాస్త లేట్ అయింది. ఇంతసేపు మీకోసమే వెయిట్ చేశారు, ఇప్పుడే ఒక ముఖ్యమైన విషయం మీద బయటికి వెళ్ళారు. పర్వాలేదమ్మా, మీరు లోపలికి రండి. రండమ్మా, రండి లోపలికి రండి. ఏ దీపా, దీపా బయటికి రామ్మా. వస్తున్నానమ్మా. ఏంటమ్మా? ఏ, నాన్నగారు చెప్పారు కదా వాళ్ళందరూ వచ్చారు చూడు, పైన రూమ్ కు తీసుకువెళ్ళు. రండి, త్వరగా రెడీ అయ్యి రండమ్మా, భోంచేద్దాం. అలాగే ఆంటీ. అమ్మా, ఎవరమ్మా వాళ్ళంతా? ఏదో కాలేజీ అమ్మాయిలరా, ఒక వారానికి మన ఇంట్లోనే ఉంటారంట. అలాగా? రే, నువ్వు కూడా స్నానం చేసిరా, భోంచేద్దాం. నువ్వు వెళ్ళు, నేను వస్తా. ఓహో, కాలేజీ అమ్మాయిలా, అది చూద్దాం. కొత్తగా ఉన్నారు. ఏంటి, ఒక అమ్మాయి మాత్రం అవుట్ ఆఫ్ ఫోకస్ లో ఉంది, ఎవరబ్బా? ఏంటి, అసలు పట్టించుకోవట్లేదు? ఓకే, ఓపెన్ చేద్దాం. హాయ్ 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 హాయ్. వర్కౌట్ అవుతుంది, వర్కౌట్ అవుతుంది. నేను కూర్చోవచ్చా? కూర్చుంటా, నేను కూర్చుంటా. నాకు తెలుసు మీరేమనుకోరని. ఏంటండి, పెయిన్ చేస్తున్నారా? లేదు, గాలిపటం వదులుతున్నాను. ఓ, గాలిపటమా? వదలండి వదలండి. ఏమండి, ఒంటరిగా ఎగరేస్తున్నారా? ఏంటి? అది కాదండి, నేను నన్ను గుర్తుపట్టలేదా? ఏ, నన్ను చూస్తుంటే మర్చిపోయే రకం అనుకుంటున్నారా? అయ్యో, అలా కాదండి. ఆ రోజు మీ మేడ, చైను, దొంగ, మీరు, నేను. అర్థం కాలేదు. లేదండి, అదేంటంటే. ఇదిగో వస్తున్నానే. అబ్బా, కరెక్ట్ టైంకి పిలిచింది. అవును, మీరు చెప్పొచ్చారు కదా. మీరు ముందు బయలుదేరండి. పర్వాలేదు, చెప్పండి. లేదు పర్లేదండి, మీరు బయలుదేరండి. నేను అసలు మీకు గుర్తులేనా? లేదండి, ప్రామిస్ గా లేదు. అయితే సరే, మీరు బయలుదేరండి. సరే అయితే, నేను వెళ్తాను. అలాగే అమ్మ, బయలుదేరు. నిజంగానే తెలియట్లేదా లేక నటిస్తుందా? ఏమైంది? ఇంకా ఎన్ని రోజులంటారా ఇక్కడే ఉండాలి? దీనికంటే జైల్లో ఉంటేనే బాగుండేది. రే, అదే మన అక్కడ నుంచి తరివేశారుగా, అక్కడే ఉండాలంటే ఏదో ఒకటి పెద్దగా చేయాలి. మనం చేసిందంతా సరిపోదురా. ఏరా, హత్తి కంటే కూడానా? రే మామా, నువ్వు బాధపడకు, మనం బాగా ఎంజాయ్ చేద్దాం. మన సంతోషాన్ని ఎవడు తలుచుకున్నా ఆపలేడు, అర్థమైందా? అదంతా సరే, కానీ ఎక్కడ ఎలా? బావా,
బస్ స్టాండ్కి వచ్చిన బస్సులో ఒక పోస్టర్ చూశాను. ఒంగోలు పక్కన ఏదో ఉత్సవం జరుగుతుందంట్రా, అక్కడికి బాగా జనాలు వస్తారు, వెళ్తే జాలీగా ఉంటుంది. ఏమంటావురా? ఏ ఊరన్నా? ఒంగోలు పక్కన రాజానగరం. ఒంగోలా? చేసావురా? లేదురా. ఏయ్, చచ్చిపోయిందిరా. మల్లిక, ఇదిగో అమ్మాయి. మల్లిక తలుపుతురో. అమ్మాయి వచ్చినట్టున్నారు. ఏం చేస్తున్నావు చూడండి. మల్లిక తలుపు తీయటం లేదు. మూసుకో. త్వరగా రండి. ఏమైంది నీకు? అయ్యో మల్లిక, ఎక్కడ వాడు? ఇక్కడ నుంచి తీసుకెళ్లారన్నయ్య. వాడిని చంపకుండా వదిలేశారా? వాడిని కొట్టి అక్కడ కట్టి పెట్టేశారన్నయ్య. అక్కడ పెట్టారా వాడిని? ఏంటో వివరాలు తెలిసాయా? వాడు ఎవరైతే మనకేంటి? మన ఊరు అమ్మాయిని పట్టుకున్నాడు, ఊరికే ఉంటాడమ్మా. గుమ్మడికాయ, వాడు ఎలా ఉన్నాడో చూడు. మామా, వీడు చనిపోయాడు. ఏంటి, చచ్చిపోయాడా? ఇన్ని సంవత్సరాల తర్వాత దేవుణ్ణి మొక్కుతున్నాము, ఈ టైంలో ఇలా జరుగుతుంది ఏంటనయ్య? అయ్యో, ఛే. గుమ్మడికాయ, ఇన్స్పెక్టర్ మాదేష్కి ఫోన్ చెయ్యి. హలో, ఇన్స్పెక్టర్ మాలేషా? చిన్నానా, ఏమైంది? ఈ అబ్బాయి ఏ ఊరోడో ఏంటో వివరాలు తెలియట్లేదు. మన ఊరు అమ్మాయి దగ్గర తప్పుగా ప్రవర్తించడానికి ట్రై చేశాడు, ఆ అమ్మాయి చచ్చిపోయింది. ఆ కోపంతో మనోళ్ళందరూ కలిసి వాణ్ణి చంపేశారు. మన ఊరు ఉత్సవానికి పక్క ఊళ్ళలోంచి అంతా జనం వస్తారు. వాళ్ళందరికీ ఈ విషయం తెలిస్తే గొడవ పెద్దదవుద్ది, అందుకే నిన్ను పిలవమని చెప్పాను. వదిలేను చిన్నానా, యూనిఫామ్ వేసుకోకపోతే నేనే ఈ పని చేసేవాడిని. దీని గురించి మీరు అసలు దిగులు పడద్దు, అన్నీ నేను చూసుకుంటాను. అందరూ బయలుదేరండి ఇక్కడి నుంచి, చెప్తున్నానుగా బయలుదేరండి. హలో.
హాయ్, నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు? నిన్ను వెతుకుంటూ వచ్చాను. నీకోసమే వచ్చారు బావా. నా కోసం ఎందుకు వచ్చావు? నీ మనసు నా దగ్గరగా ఉంది. అవును, ఎలా వచ్చావు? నడిచే వచ్చాను రా. రాకూడదా? ఇష్టం లేదంటే చెప్పు, వెళ్ళిపోతాను. ఏ, నేను అది మీన్ చేయలేదు. నేను నా మనసులో ఉన్న ఫీలింగ్స్ గురించి చాలా మాట్లాడాలి. ఏం మాట్లాడాలి? చెప్పమంటావా? చెప్పరా బావా, నాదో ఏంటి? నన్ను చూసి ఎందుకు సిగ్గుపడుతున్నావు? అదేమి లేదు, నాకు కవిత్వంగా చెప్పడం రాదు, కానీ నిన్ను చూస్తే దేవతలా ఉన్నా. నేను దేవతనా? నేనా? నీ కళ్ళున్నాయి చూసావా, అవి అలాగే నేరేడు పళ్ళులా ఉంటాయి. నేరేడు పళ్ళ? నేను అంత నల్లగా ఉన్నానా ఏంటి? రాత్రి మందు కూడా కొట్టలేదు బావా. నీ అందమైన ముక్కు చూడ్డానికి కేరళ జీడిపప్పులా ఉంటుంది. నా ముక్కు జీడిపప్పులా ఉందా? వదిలితే తినేసేవాళ్ళ ఉన్నాడే. రే, నీ బూరె బుగ్గలున్నాయే, ఎంత అందంగా ఉందో తెలుసా? దాన్ని తలుచుకుంటే నాలో ఏదో కలుగుతుంది. ఏం టచ్ చేసి మరీ మాట్లాడుతున్నారు? ఏమైందిరా బావా నీకు? నీ పెదాలున్నాయే, అందమైన పెదాలు, వాటిని చూస్తుంటే తోలొలిచిన ఆరెంజ్ పండులా ఉంటుంది. ఏంటి, నా పెదవులా ఒలిచిన ఆరెంజ్ లాగానా? నీ మెడ ఉంది చూడు. చెయ్యవదలరా, లూజ్. ఒరే బావా, నువ్వా? తర్వాత నువ్వు చేతులు ఎక్కడేస్తావు నాకు తెలుసురా. చే, ఒక మగోడు మగోడితో చేసే పనులు ఇవి? మగ ఫ్రెండ్ తో ఇలా బిహేవ్ చేస్తున్నావు? చా, అదే ఆడ ఫ్రెండ్ వచ్చింటే ఇంకే చేసి ఉండేవాడివిరా. నేను నీ పక్కనే పడుకుంటాను, జరగకూడదు ఏదైనా జరుగుంటే. రే, సారీ రా. కలగనడానికి కూడా ఒక అర్థం ఉండాలి. ఎక్కడ పడితే. అరే, ఏంటి వ్యవసాయం? ఇప్పుడే నేను గుర్తుకొచ్చానా? ఊరు నుంచి వచ్చి వారం అవుతుంది. సరే, ఇప్పటికైనా గుర్తుకొచ్చానుగా. హలో, నేనేమి నీకు కాల్ చేయలేదు. నేను ఫోన్ చేసింది మధుమతికి. లైన్ మారి నీకు వచ్చేసింది. సారీ. సరే, ఏదో కాల్ చేసావుగా. అయితే ఎప్పుడు కలుద్దాం? మీటింగా? ముందు ఊర్లో నా దగ్గర తీసుకున్న పెన్ డ్రైవ్ ని రిటర్న్ చేయండి. పెన్ డ్రైవా? అలా నీ దగ్గర తీసుకున్నట్టుగా గుర్తులేదే. ఓ, అలాగా? అలా అయితే ఓకే, వదిలేసి. అమ్మో, హాయ్ వ్యవసాయం. పెన్ డ్రైవ్ ఎక్కడా? పెన్ డ్రైవ్ ఎక్కడా? అయ్యో, నిజంగా అడుగుతుందే? పెన్ డ్రైవ్ ని నేను ఇంట్లోనే పెట్టొచ్చేసానే. సారీ. ఆ విషయాన్ని ఫోన్ లోనే చెప్పొచ్చుగా, ఎందుకు ఇంత దూరం వచ్చావు? అది కాదు, బామ్మ వేరే ఇంట్లో లేదన్నావు కదా, అదే నిన్ను కలిసి మాట్లాడి వెళ్దామని. చూసావుగా, ఇక బయలుదేరు. ఏంటి వ్యవసాయం, నువ్వు నిన్ను చూద్దామని ఇంత దూరం వస్తే? ఒక కాఫీ, ఒక పాల్, ఒక టీ. ఏంటి? మంచినీళ్ళు దొరుకుతాయా? కంటికి నేను అరే పూల దండైనా, మంచు కరిగినట్లు కరిగిపోయా నేను. కవిత చెప్పినట్లు నీవు నా మనసులో, నీ అందమయోమయం నాలో చెయ్యగా
ప్రియురాలని వేణాలోనే ప్రియా కళ్ళతో నీవైతే నన్ను చంపగా సఖి నీ వల్ల నేనైతే ఒక జింకగా అమ్మాయి బాడీ కండిషన్ చాలా వీక్గా ఉంది. ఆమెకి చాలా డ్రగ్స్ ఇచ్చారు. అది మాత్రమే కాకుండా 2-3 డేస్గా సెక్షువల్ టార్చర్ పెట్టారు. ఆ షాక్ నుంచి తట్టుకోలేకే ఆ అమ్మాయి అలా తయారైంది. డాక్టర్, మా చెల్లెల్ని నయం చేయడానికి వేరే ఏమైనా దారుందా, లేక వేరే హాస్పిటల్ తీసుకువెళ్ళి ట్రీట్మెంట్ చేస్తే నయం అవుతుందంటారా డాక్టర్? లేదు లేదు, దానికి కావలసిన ట్రీట్మెంట్ మా దగ్గరే ఉంది. మేమిచ్చే ట్రీట్మెంటే చాలు. కొంచెం తినమ్మా. ఓకే, ఒక ముద్ద తినమ్మా. మీ నాన్న ఎలా చచ్చాడో తెలుసా? ఎందుకు చచ్చాడో తెలుసా? ఇప్పుడు చెప్తాను విను. ఒక్కని కోల్పోయాను, మిగతా వాళ్ళని కోల్పోను. అందుకనే నీ కుటుంబం సంతోషాన్ని నాశనం చేయాలని నీ చెల్లెల్ని ఫాలో అయ్యాను. నీ బుద్ధిమంతురాలైన చెల్లెలు ఎవరితో బైక్లో వెళ్ళడం చూసా? ఊర్లో దేని అమ్ముట్టుకుంటే మీ బాబుకి ఎందుకురా? నా ఫ్రెండ్ని కొట్టి చంపేశారు కదరా, అందుకే నిన్ను, నీ చెల్లెల్ని, నీ బాబుని, మొత్తం అందరినీ వేయడానికి వచ్చా. దీపా, ఎవరు నాకు ఫోన్ చేసింది? అమ్మా, అమ్మా దీపా, అమ్మా దీపా, అమ్మా అమ్మా దీపా. నీ కూతురు శరీరంలో ప్రాణం మాత్రమే మిగిలింది, బాగా కొట్టుకుని ఏడవరా. నా ఫ్రెండ్ని చంపినప్పుడు నేను ఇలాగే బాధపడ్డా. రే, ఈ అవమానంతో నీ ఊర్లో నువ్వు బ్రతుకుతావా? అదే, ఏడిచి చావు. నెక్స్ట్ నీ కొడుకేరా, వాణ్ణి కూడా ఇంచుగా చంపుతా నిన్ను. నిన్ను చావురా.